नमस्ते वेलकम टू K6 न्यूज़। तेलंगाना राष्ट्र में अन्नी निजकवर्गा दलित बंधु पथकम अमल चेयरत चंदुर्ति मंडल केन्द्र में एमआरपीएस आध्र्यन गुरुव रास्ता रोक निर्वहिति तहसीलदार को विनतिपत्र समर्पार एमआरपीएस राष्ट्र नायक गुंडा थॉमस आध्र्यन चंदुर्ति आंदोलन चेस्ट तहसीलदार नरेश विनर्भंग थॉमस मालात टीआरएस सरकार हुजूराबाद उप एन पुरस्कुरी दलित बंधु कार्यक्रम निर्वहिस्ट ఏడేళ్లుగా దళితుల సంక్షేమం పట్టించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అవనూరి ప్రభాకర్, నేదూరు నరసయ్య, నిరటి శ్రీనివాస్, యేసు తదితరులు పాల్గొన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను వెంటనే చేయాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను వెంటనే చేయాలి. దళితులకు డబుల్ బెడ్రూములు వెంటనే చేయాలి. కేసీఆర్ ప్రవేశపెట్టే దళిత బంధువులు వెంటనే చేయాలి. కేసీఆర్ చేయాలి. దళితులకు ఇస్తానే డబుల్ బెడ్రూమ్ వెంటనే చేయాలి. దళితులకు 3 ఎకరాలు ఇస్తానే వెంటనే చేయాలి. దళితులకు 3 ఎకరాల భూమిని వెంటనే చేయాలి. దళితులకు 3 ఎకరాల భూమిని వెంటనే చేయాలి. దళితులకు ఇస్తానే పాప చేయాలి. దళిత బంధువులు వెంటనే చేయాలి. దళిత అన్ని మండలాలలో ఉందా? అన్ని మండలాలు ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాలలో కార్యక్రమం దళితులకు ఒకే హుజూరాబాద్కు వాకి ఇస్తానికి ఇది మీకు మండల తరపున ఇక్కడ వినతి పత్రం మీరు ప్రభుత్వానికి రిఫర్ చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చిందో దాన్ని ఇమ్మీడియట్గా మేము కలెక్టర్ గారికి పంపిస్తాము. అక్కడ నుంచి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాది గారు, అదేవిధంగా మాల మహానాడు రాష్ట్ర నాయకులు అద్దెంకి దయాకర్ అన్న, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు సంబంధించిన జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వంలో తీసుకున్నటువంటి కార్యక్రమాలు మరి ఈ నెల 9 నుంచి మరి 15 వరకు కూడా ఏదైతే హుజూరాబాద్లో దళిత బంధు అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు ఒక హుజూరాబాద్కే కాకుండా 119 నియోజకవర్గాలలో మరి దళిత బంధు అనేది అందరికీ కూడా అదే విధంగా చొరవ తీసుకోవాలని మరి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసి ముందుగా దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అనేది మోసం చేసి మరి డబుల్ బెడ్రూమ్లు విద్యా ఉద్యోగం అనేటువంటి పేరు మీద మరి అనేక వాగ్దానాలు చేసి కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం మరి మరిసిపోయి మరి మరొకసారి దళితులను మోసం చేయడం కోసం ముందుకొచ్చి ఇది ఓట్ల కోసం మరి ఆడుతున్నటువంటి డ్రామా. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులందరికీ కూడా దళిత బంధును వర్తింపజేసి అందరికీ కూడా పంపిణీ చేసి మరి దళితులను ఆదుకునే విధంగా చొరవ తీసుకొని మరి ఇక నుంచి అయినా దళితులను మోసం చేయకుండా మరి ఉండాలనేది కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఇవాళ దళితులకు సంబంధించిన 59 కులాలకు సంబంధించినటువంటి మన బాంధవులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఏదైతే కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇస్తానని తనిచ్చ తననే 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్తేనే మనకు అది తెలుసు. కాబట్టి దాన్ని ఓన్లీ హుజూరాబాద్కో వాసాలమారికో చింతమడకకు కాకుండా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. ఇలా ఇంత ఎందుకు చేస్తున్నామంటే ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఇలా అనేక పోరాటాలు చేసి మన నిధులు మన నియామకాలు అని చెప్పి మనం ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఇలా అన్ని మర్చిపోయాడు కాబట్టి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి మర్చిపోయాడు, 3 ఎకరాల భూమి మర్చిపోయాడు కాబట్టి రేపు ఈ 10 లక్షల రూపాయలు కూడా కేసీఆర్ మర్చిపోయి మళ్ళీ ఏదో ఓట్ల నాటకం ఆడుతుండని చెప్పి దీన్ని ప్రజలల్లో మళ్ళీ కూడా మర్చిపోదని చెప్పి అయ్యా కేసీఆర్ గారు మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం. 59 కులాల నుండి ఇవాళ మేము చందుర్తి మండలం నుంచి మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. మీరు ఏదైతే దళితులకు దళిత బంధు అని చెప్పి ప్రకటించారో దళిత బంధులు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఈ స్కీమ్ వర్తించే విధంగా మీరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. K6 ఛానల్ ఎస్ఎస్ కేబుల్ మైత్రి స్థానం చూస్తున్న ప్రేక్షకులకు ఎంఆర్పిఎస్ తరఫున సామాజిక పూజ వందనాలు. మరి ఈరోజు దళిత బంధు కేసీఆర్ హుజూరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని దళిత బంధు ప్రకటించాడు.
యావత్ తెలంగాణలో 179 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ అనే వ్యక్తి మాటల గారడి, ఏ ఉద్యోగం ఎలా చేయాలో చేపించుకున్నాడు, ఓటుని ఎలా గుంజుకోవాలో గుంజుకునే రాజకీయం లాజిక రాజకీయం చేస్తున్నాడు. కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ల వరకే దళిత బంధు అని ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ మేమేమంటున్నామంటే, రైతు బంధు ప్రకటించావు, 100 ఎకరాలకు కాదు, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 100, 2000 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నాం. ఈరోజు అంటున్నాము, మాలా మాది ఉపకులాల 59 కులాలు ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు బేసెప్తిగా చెల్లించాలని చెప్పి మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళిత బంధు పథకాన్ని ఒక హుజూరాబాద్కి ఎలక్షన్ విధంగా ఏర్పాటు చేసినటువంటి దాని మీద ఉన్న వాసల మరిలో 76 కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక ఈ 2 ఒక నియోజకవర్గం కాకుండా మిగతా 119 నియోజకవర్గాలకు రైతు బంధు దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి ఈ ఎన్నికలలో అంటే ఎన్నికల నోటిఫికేషన్ ముందే అమలు చేయాలి. లేని పక్షంలో దీనికి తీవ్రమైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం.